హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆనోస్ కిచెన్. ఈరోజు నా రెసిపీ ములక్కాడ మసాలా కర్రీ తయారు చేసే విధానం షేర్ చేస్తున్నానండి. ఇది తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంత కలర్ఫుల్గా ఉందో అంత టేస్ట్గా ఉంటుంది. రైస్లోకే కాదు, రోటీ పుల్కా చపాతి నాన్లోకి వీటన్నింటిలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నా కామెంట్స్లో తెలియచేయండి. కామెంట్స్లో తెలియచేస్తేనే కదండి తెలుస్తుంది. ఏదైనా కూడా బాగుంటే బాగుందని చెప్పండి, లేకపోతే లేదు. కామెంట్స్లో తప్పకుండా తెలియచేస్తా అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ టేస్టీ ములక్కాడ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా మసాలాలు తయారు చేసుకుందాం. మసాలాలు తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 4 లేక 5 జీడిపప్పు, కొద్దిగా వెండి కొబ్బరి, ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఇవన్నీ కూడా లైట్గా వేయించుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయి. వేగిపోయిన వెంటనే కూడా ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేడి చేసేసుకుంటున్నాము. మిక్సీ జార్లో యాడ్ చేసిన వెంటనే కూడా ఇవన్నీ ఒక్కసారి తిప్పుకోవాలండి. ఇవన్నీ ఒకసారి తిప్పేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఇవన్నీ కూడా పేస్ట్గా చేసుకొని సైడ్ పెట్టేసుకోండి. వెనుక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ బాగా కాగిన వెంటనే బాగా క్లీన్ చేసుకున్న ములక్కాడ అండి, 2 ములక్కాడలు తీసుకున్నాను. ఇవన్నీ కూడా కొద్దిగా లైట్గా వేయించుకోవాలి. చాలా ములక్కాయ కర్రీ ఈ విధంగా తయారు చేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. రోటీ, చపాతీ, ఫ్రైడ్ రైస్, జీరా రైస్ వీటన్నిటితో తీసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి. చేసిన కామెంట్స్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు ములక్కాయ ఈ విధంగా వేయించుకున్నంతా కూడా నేను ఒక ప్లేట్లోకి యాడ్ చేసేస్తున్నాను. ఒక 1 మినిట్ వేయించుకుంటే చాలండి. మనకి నీళ్ళు, పోపు గింజలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేశాను. ఇవి బాగా వేగిపోయిన వెంటనే పోపు గింజలు, 1 ఆనియన్ అండి మీడియం సైజు, 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. గార్లిక్ పేస్ట్ బాగా వేగిపోయింది. వేగిపోయిన వెంటనే కూడా 1 బిగ్ సైజు టమాటా యాడ్ చేస్తున్నాను. టమాటా మగ్గుతూ ఉండగానే కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. కరివేపాకు యాడ్ చేసిన వెంటనే ఇక్కడ మూత పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లో టమాటా సాఫ్ట్ అయినంత వరకు కూడా 2 మినిట్స్ మగ్గించేసుకోవాలి. 2 మినిట్స్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఓపెన్ చేద్దామండి. అంతా ఈ విధంగా సాఫ్ట్ అయిపోయిన వెంటనే కూడా ఇక్కడ దీంట్లో నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి, 1 ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్. కొద్దిగా వాటర్ యాడ్ చేయండి, ఎక్కువగా యాడ్ చేయద్దు. మసాలాలన్నీ కూడా బాగా కలుస్తాయి. వాటర్ యాడ్ చేసిన వెంటనే కూడా ఈ విధంగా మగ్గిపోయిందండి. ఇక్కడ ములక్కాడ అంతా కూడా యాడ్ చేసేస్తున్నాను. ములక్కాయ యాడ్ చేసిన వెంటనే కూడా ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇక్కడ నేను 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. మూత పెట్టేసేసుకొని 15 మినిట్స్ వరకు కూడా ఉడికించేసుకుందాం. మధ్య మధ్యలో మూత అనేది ఓపెన్ చేసుకొని ఈ విధంగా కొద్ది కలుపుకుంటూ ఉండాలండి. ముఖ్యంగా ఆఫ్ ఉడికిపోయిన వెంటనే ముందుగా మనం మిక్సీ జార్ పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ అంతా కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. మూత పెట్టేసేసుకొని మగ్గించేసుకోండి. మధ్య మధ్యలో కొద్ది కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. గ్రేవీ ఆయిల్ అంతా కూడా కర్రీకి అనేది సపరేట్ అయిపోయింది. ఈ విధంగా గ్రేవీ అనేది ఉంచుకుంటే మనకి రోటీలోకి, పుల్కాలోకి, చపాతీలోకి, రైస్లోకి అన్నిట్లో కూడా చాలా బాగుంటుందండి. ములక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. దించే ముందు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ముఖ్యంగా ములక్కాడ మసాలా కర్రీ ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. రోటీ, చపాతీ, బగారా రైస్లోకి, జీరా రైస్లోకి వీటన్నిటిలో కూడా బాగుంటుంది. ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నా కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చిందా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి. వీడియోని లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.